నిజమైన గురువును గుర్తించాలంటే హనుమంతునికి స్మరణ చేయాలి. హనుమంతుని స్మరణ చేస్తే హనుమంతుడు మంచి గురువుని మనకు చూపిస్తాడు. అప్పటి వరకు నిజమైన గురువును గుర్తించడం కాదు. ఎందుకంటే హనుమంతుడు శ్రీరామచంద్రుడిని గురువుగా చేసుకొని రాముడికి నమ్మిన బంటుల హనుమంతుడు ఉండటం, రాముడికి ఇష్టమైన శిష్యుడిగా హనుమంతుడు ఉండటం అవన్నీ కూడా ఒక కోవకే చెంది ఉన్నాయి. కాబట్టి హనుమంతుని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉంటే తన ఇష్టానుసారం తన ఒక మంచి గురువుని మనకు చూపిస్తారు. ఈ గురువు దగ్గరికి వెళ్తే నీవు సాధన చేయగలుగుతావు, ఈ గురువు దగ్గరికి వెళ్తే నీకు మంచి దారి దొరుకుతుంది, హనుమంతుడు దారి చూపించగలుగుతారు. రెండోది, ఒకానొక సమయంలో హనుమంతుడు కూడా గురువుగా మారగలుగుతారు. రెండు అవకాశాలు ఉంటాయి. ఒకటే అవకాశాన్ని మనం అనుకోకుండా రెండు విధాల ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం హనుమంతుని నమ్మి హనుమంతుని స్మరిస్తేనే తను ఒక మంచి గురువును చూపిస్తాడని నేను అనుకుంటా. ఎందుకంటే నా స్వీయ అనుభవంలో జరిగింది అదే, అందరూ నేర్చుకోవాల్సింది కూడా అదే. ఎక్కువ హనుమంతుని మనం స్మరణ చేయాలి. ఎందుకంటే తను ఎవరిని మోసం చేయలే కదా, తను ఎవరిని ఇబ్బంది పెట్టలే కదా, తన జీవితం మొత్తం తన గురువుకే అంకితం చేసింది హనుమంతుడు. అట్లాంటి వాళ్ళని మనం అడిగితే వాళ్ళు మంచి గురువులను చూపించగలుగుతారు. కానీ మామూలుగా ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఈ గురువు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలని కాకుండా మనకు అంటే నిజాయితీగా నిజమైన గురువు కావాలి అనుకున్నప్పుడు మాత్రం హనుమంతుని మనం ఎక్కువ స్మరణ చేయాలి. అయ్యా నాకు ఒక మంచి గురువును చూపించండి, నాకు ఒక మంచి మార్గం కావాలి అంటే హనుమంతుడు తప్పక చూపిస్తాడు. కానీ మనం చేసే మన ఆర్తి ఆ విధంగా ఉండాలి, మనం కోరే విధానం ఆ విధంగా ఉండాలి. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికను హనుమంతుని ముందర అడిగినప్పుడు నాకు తెలిసిన కోరిక మాత్రం మంచి గురువు కావాలని అడగాలి వారిని. మంచి గురువు ఉంటే ఏంటంటే ఈ జన్మ, వచ్చే జన్మ, మళ్ళీ మళ్ళీ జన్మలు కూడా ఆ గురువు మనకు తోడుగా ఉంటే మనం ఈ ఆధ్యాత్మికంగా కానీ ఇంకా లేకుంటే మనం ఏదైతే సాధన చేయాలని ఇంకా మోక్షానికి కావాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఇది మంచి దారి దొరుకుతుంది. కాకపోతే మన వాళ్ళు ఒకవేళ హనుమంతుని పూజించినా కొన్ని రోజులు పూజిస్తారు, మాకేమి ఇవ్వట్లేదు, మాకేం రావట్లేదు, దేవుడి పూజలు నేను చాలా చేస్తున్నా, దేవుడు మాకేమి ఇవ్వట్లేదు, ఇవన్నీ తప్పేమని నేను అనుకుంటా. మనం పూజించకముందే ఆలోచించాలి, పూజించిన తర్వాత ఆలోచిస్తే ఎట్లాగా. కానీ పెద్ద మనిషిని హనుమంతుని బాగా ప్రేమ చేసి బాగా అడిగితే వారు అన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడానికి మార్గం మన దగ్గర కూడా నిజాయితీ ఉండాలి, మనం కూడా నిజాయితీగా అడగాలి. మనలో నిజాయితీ ఉన్నప్పుడు దేవుడు మనకు తొందరగా వరాలిస్తూ ఉంటాడు. మన దగ్గర నిజాయితీ లేనప్పుడు దేవుడు మాట్లాడటం కూడా జరగదు. నా ఆలోచన.